ఇప్పటికీ కూడా కొంతమంది అంటారు శాంతియుతంగా పరిష్కరించుకునేటువంటి మార్గం ఉన్నప్పటికీ కూడా కత్తి పట్టడమో ఒక గన్ను పట్టడం లేదంటే బాంబు చుట్టడం లాంటి అవసరమా అనేటువంటి మాటలు చాలా మంది దగ్గర వినిపిస్తూ ఉంటాయి. ఇలా భారత ప్రధానమంత్రి గారు చిన్న పాయంలోనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నప్పుడే ఆయన ఎమర్జెన్సీ కాలంలో చాలా మంది అరెస్ట్ అయిన ఆయన అరెస్ట్ గాని ఆయన పేరు మార్చుకొని ఆయన పేరు నరేంద్ర సింగ్ గా మార్చుకొని ఇవాళ నక్సలైట్ అడవిడిపోయారు రాష్ట్ర జీవితంలో ఉన్నారంటారు. నరేంద్ర సింగ్ గా ఉన్నటువంటి నేటి ప్రధానమంత్రి కూడా రాష్ట్ర జీవితం జీవించండు. మీరు చెప్తున్న దాని ప్రకారంగా రాజశేఖర్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా తెలంగాణ వాదానికి సపోర్టివ్ గానే ఉన్నారు. ఆయన తన అవసరం కోసం ఆయన తెలంగాణ వాదాన్ని నినాదాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు. కానీ ఇక్కడ చాలా ఉన్నాయి, ఎందుకంటే మీరు మొదటి నుంచి ఆయన జర్నీ చూసారు, ఆయనలాంటి చాలా మంది లీడర్స్ ని మీరు చూసారు. ఇన్ఫాక్ట్ కేసీఆర్ గారి విషయంలో చాలా రకాలైనటువంటి మాటలు బయట తిరుగుతున్నాయి. మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపండి, ఈ రాజ్యాంగ సాక్షిగా ఈ రాజ్యాంగ ప్రతి సాక్షిగా మేము మాట ఇస్తున్నామని ఏదైతే ఆ సింహగర్జనుడు సింహనాదం చేసినామో ఈ రోజు మరి కేసీఆర్ మర్చిపోయినా కానీ నేను మర్చిపోలేను. సంజయ్ గాంధీ ఇంటి దగ్గరనే గులాం నబీ ఆజాద్ ఈయన ఇద్దరు గేట్ కీపర్లుగా పనిచేసినప్పటి నుంచి కేసీఆర్ గారు సరే ఇద్దరు మిత్రులు మళ్ళీ కలిసే ఛాన్స్ ఉందంటారా? ఎందుకంటే ఆ మిత్రుడు మంత్రులకు ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్లు ఇవ్వని సందర్భం ఇది. ఆయన కొడుకు అంతే, ఆయన కూతురు అంతే. ఉన్నటువంటి 5 పిల్లర్ లో 1 పిల్లర్ మాత్రం కాస్త కూస్తా, అంటే హరీష్ రావు గారు కాస్త ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు, ప్రజల మనిషి అని అంటున్నారు. అది ఎంత వాస్తవం మీరు చెప్పాలి. మిగిలిన 4 అయితే ఎలాగ ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వరు. సో ఇద్దరు మిత్రులు ఏమైనా కలిసే ఛాన్స్ ఉందంటారా? అంటే మా మిత్రుత్వం ఆ రోజు ఒక లక్ష్యం కోసం ఏర్పడ్డ మిత్రుత్వం, ఒక ఆశయం కోసం ఏర్పడ్డ మిత్రుత్వం. ఆ ఆశయం ఆ లక్ష్యం ఇవాళ ఆయన సరే ఒక సందర్భంలో కేటీఆర్ గారు మీకు ఫోన్ చేసి అంకుల్ దయచేసి మా కుటుంబాన్ని ఏం డిస్టర్బ్ చేయకండి, మా కుటుంబంలో ఎవరు ఇంకా సెటిల్ అవ్వలేదు, దయచేసి మమ్మల్ని వదిలేయండి అనేటువంటి రిక్వెస్ట్ మీకు కేటీఆర్ గారు చేసినట్టుగా నేను విన్నాను. ఇది ఎంత వాస్తవం? 10 సార్లు ఫోన్ చేసిండు. మా నాన్నకి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు, రేపో మాపో మళ్ళా చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా మంచి పొజిషన్ ఇస్తాడు, మంత్రి పదవి ఇస్తాడు, మాకు పెళ్లి కాలే, మా సిస్టర్ పెళ్లి కాలే. ఈ హరీష్ రావు ఇంకా కొంతమంది కలిసి 2001 ముందు నేను రోజు అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ పక్కన ఆయన ఇంట్లో మేము మంత్రాలు చేస్తుంటే నన్ను కొట్టియడానికి ప్రయత్నం చేసింది హరీష్ రావు అని నాకు చెప్పింది కూడా కేసీఆరే. సార్ ఒక సందర్భంలో పద్మారావు గారితో మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన కూడా చెప్పడం జరిగింది, నేను ఇప్పుడు ఉంటున్న అంటే ఇప్పుడు ఆయన ఉంటున్నటువంటి ఇల్లు ఇప్పుడు కట్టుకున్నటువంటి ఇల్లు, కానీ ఒకప్పుడు అదంతా ఆయన సంపాదన, ఆయన కూడా ఇల్లు అన్ని అమ్మి పార్టీ ఫండ్లు ఇచ్చినట్టుగా ఒక సందర్భంలో మెన్షన్ చేయడం జరిగింది ఆయన కూడా. వాస్తవమే, ఎందుకంటే 2001 హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచింది ఇద్దరు కార్పొరేటర్ ఒడ్డర బస్తీలో, నరసింహ అనే అతను ఒడ్డర బస్తీ. అక్కడ పెద్ద డబ్బులు రావు, ఆయన అక్కడ డబ్బులు ఇచ్చే చందా ఇచ్చే పరిస్థితి లేదు. ఇక ఉన్నది ఎవరు? ఒక్కడే ఒక కార్పొరేటర్ పద్మారావు. కేసీఆర్ కూడా ప్రాథమిక స్థాయిలో చాలా కష్టాలు అనుభవించిండు, చాలా అవమానాలకు గురైండు, చాలా రకాల వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఒత్తిళ్ళకు గురైండు. దీంట్లో ఏమి ఆయన తక్కువేం కాదు. కాకపోతే ఈరోజు ఆయన మనసులో మాట చెప్పడానికి కూడా ఆయన సాహసించలేని ఒక దుస్థితిలో ఉన్నాడు ఆయన.